హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ వీడియోలో వచ్చేసి ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్త అయితే ప్రకటించారండి అయితే స్కూల్స్ కు సెలవులు అనేది ఇవ్వబోతున్నారు అయితే ఈ సెలవులు అనేది మనకు ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారు ఏ కారణం చేత ఈ సెలవులు అనేది ఇస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో అయితే తెలియజేస్తాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కితే ఆలనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఆలనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి చేసినట్లయితే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళందరికీ తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దాండి అయితే ఈ అప్డేట్ కి సంబంధించి మనకు ఇప్పుడు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫిఫ్ చూసుకొని క్లారిటీగా తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే పదిహేను నుండి వంటి పూట బడులు అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఈ నెల పదిహేనవ తేదీ నుండి వంటి పూట బడులు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఒకటి నుండి తొమ్మిదవ తరగతి వరకు ఏప్రిల్ నెలాఖరు రోజు చివరి పనిదినంగా అనంతరం పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఎస్సి ఈ గతంలో క్యాలెండర్ విడుదల చేసిన విషయం తెలిసిందే గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుండి ఒంటిపూటబడులు జరిపారు అయితే ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి ఈ నేపథ్యంలో కాస్త ముందుగానే ఒకటి నుండి పదో తరగతి విద్యార్థులందరికీ ఒంటిపూట తరగతులైతే నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ అంశంపై వివిధ శాఖలతో పాటు విద్యాశాఖ అభిప్రాయాన్ని తీసుకుని ప్రకటించనుంది గతేడాది ఒంటిపూట బడులను ఉదయం ఏడు నలభై ఐదు గంటల నుండి పదకొండున్నర వరకు తరగతులైతే నిర్వహించి ఆ తరువాత మధ్యాహ్న భోజనం అందించారు ఈ ఏడాది కూడా అదే విధంగా నిర్వహించాలని చెప్పేసి అలాగే పరీక్షలకు కనీసం పది రోజుల ముందుగానే సిలబస్ అనేది పూర్తి చేయాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది తద్వారా విద్యార్థులకు మరోసారి రివిజన్ చేసుకునే సమయం ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తుంది అలాగే ఫార్మేటివ్ అసిస్టెంట్ త్రీ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరగనున్నట్లు సమాచారము సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఏపీలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వీళ్ళందరికీ ఒంటి పూట బడులైతే నిర్వహించబోతున్నారండి అయితే మనకు మార్నింగ్ స్కూల్ ఉంటుంది ఆఫ్టర్నూన్ మాత్రం స్కూల్ అనేది ఉండదండి అయితే మనకు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఉదయం ఏడు నలభై ఐదు గంటల నుండి నిర్వహించారు సో పదకొండున్నర వరకు అయితే స్కూల్ అయితే పెట్టారు మళ్ళీ ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం అయితే అందించి మధ్యాహ్నం అయితే స్కూల్ అనేది లేకుండా సెలవు అనేది ఇవ్వడం అయితే జరిగిందండి గవర్నమెంట్ అయితే ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఏప్రిల్లోనే నిర్వహించాల్సిన బట్ బట్ ఏంటంటే ఎండలు అనేవి చాలా ఎక్కువగా మండుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది తీసుకోబోతుందండి సో చిన్న పిల్లలు ఎండల్లో స్కూల్ కు రావడం చాలా వరకు కష్టమే అని చెప్పేసి భావించి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం అయితే తీసుకోబోతున్నారండి అయితే మనకు మార్చి పదిహేనో అయితే ఈ ఒంటి పూటబడులైతే పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తున్నారు అయితే దీనికి సంబంధించి జీవో అనేది రావడం అయితే జరుగుతుందండి సో జీవో అనేది వచ్చిన వెంటనే మరొక వీడియో అయితే చేసి మీకు తెలియజేస్తాను సో ఇదండి మనకు విద్యార్థులకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్